నమస్తే వైఎస్ఆర్సిపి అలాగే ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తన సోదరి కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మళ్ళీ మండిపడ్డారు ఇది ఒక్కరోజుతో ఆగేలా కనిపించట్ల ఆవిడ సుడిగాలి పర్యటనలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు రాజకీయంగా అది దుమారం రేపుతుంది అంటే రోజుకొక స్టైల్లో ఒక్కొక్క అంశం మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు షర్మిల ఈరోజు తీసుకున్నటువంటి అంశం కనుక మనం చూస్తే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు వైఎస్ఆర్సిపిని బతికించేందుకు ఆ పార్టీ అధికారంలోకి రావటానికి నేను ఎంతగానో కష్టపడ్డా నా కుటుంబాన్ని పక్కన పెట్టి రక్తం దారబోసా అయినా కూడా నాకు ఎలాంటి గౌరవం లేదు నేను ఎంతగానో కష్టపడి శ్రమించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశా అయినా సరే అది మరిచిపోయి నాపై ముప్పేట దాడి చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసమే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాను ఎన్ని దాడులు చేసుకున్నా ఎన్ని వ్యాఖ్యలు చేసినా నేను ఇక్కడ వైఎస్ఆర్ బిడ్డను భయపడేది లేదు ఎవర్రా మీరంతా అని చాలా అగ్రెసివ్గా మాట్లాడారు షర్మిల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది షర్మిల వ్యాఖ్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ముఖ్య భూమిక పోషించేందుకు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా నియమించింది అధిష్టానం ఇట్లాంటి తరుణంలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా కేవలం టార్గెట్ జగన్ తన మనసులోని బాధను ఆవేదనను ఆందోళన అంతా వెళ్ళగక్కుతున్నారు కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ రకమైనటువంటి అణిచివేతకు నేను లోనయ్యానో గురయ్యానో అని అన్ని విషయాలు పబ్లిక్కు వివరిస్తున్నారు చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయ విశ్లేషకులు దీనిపై చర్చించుకుంటున్నారు వాస్తవానికి షర్మిల వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడ్డారు ఆవిడ పాదయాత్ర కానీ ప్రచార సభలు కానీ బహిరంగ సభలు కానీ రకరకాల రూపాల్లో తన సోదరుడు సీఎం కావడానికి షర్మిల చాలా ప్రయత్నాలు చేశారు ఇటువంటి క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయి అదే ఇప్పటి ఫలితం నిజంగా చాలా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి ముఖ్యంగా ఎప్పుడైతే నన్ను మోసం చేశారు నన్ను రాజకీయంగా వాడుకున్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారో అప్పుడే వైఎస్ఆర్సిపిలో అంతర్మదనం స్టార్ట్ అయింది వాస్తవానికి ఎవరు కూడా ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తారని భావించలే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడ బాధ్యతలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది అనుకున్నారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతారు అని అనుకోలే ఇట్లాంటి క్రమంలో తాజాగా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడుంది ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు జగన్ రెడ్డి ఒక నియంత పాలన రకరకాల వ్యాఖ్యలు చేశారు చాలా కీలకంగా మారినటువంటి అంశం బహిరంగ సభ గురించి కూడా వ్యాఖ్యానించారు సో రాజకీయ వర్గాల్లో మాత్రం ముఖ్యంగా షర్మిల ఈ ధాటికి వైఎస్ఆర్సిపిలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలుగుతున్నాయనే చెప్పాలి దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు ఆవిడ కౌంటర్స్కి రీకౌంటర్గా ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు మొదట్లో ఎవరు స్పందించల కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే వైఎస్ఆర్సిపిలో కొంతమంది నేతలు షర్మిలపై మాట్లాడుతున్నారు అనేది చర్చ బాగా జరుగుతుంది ఇలాంటి సందర్భంలో ఎక్కడా కూడా టాలరేట్ చేయట్లా వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కుటుంబ విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారు ఈరోజు కూడా జరిగింది అదే నా కుటుంబాన్ని పక్కన పెట్టి నా రక్తాన్ని దారబోస చాలా అగ్రెసివ్గా మాట్లాడారు సో ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే ఎవరు ఊహించల షర్మిల ఇలా మాట్లాడతారు అని ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందంటే తన సోదరుడి విజయం కోసమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు అనుకున్నారు కానీ పరిస్థితులు చూస్తే అలా లేవు రకరకాల మార్పులు సమీకరణాలు మారుతున్నాయి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్ని షర్మిల కలుస్తున్నారు వారితో కాంటాక్ట్లో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇట్లాంటి క్రమంలో మాటల దాడి కూడా ఎక్కువైంది మొత్తానికైతే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి प्रती रोज.